హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓరంజ్ అవెన్ ఈరోజు మనం బేకరీ స్టైల్ క్రీమ్ బన్ తయారు చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ క్రీమ్ బన్ అంటే మన పిల్లలకి అందరికీ చాలా ఇష్టమే కదా ఎలా చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని దానిలోకి అర కప్పు గోరువెచ్చగా ఉండే పాలు పోస్తున్నాను దానిలోకి ఒక టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను ఈస్ట్ అంటే ఇది ఇన్స్టెంట్ ఈస్టే తొందరగా కరిగిపోయింది ఒక పింజ్ సాల్ట్ అలాగే ఒక 4 టీ స్పూన్ షుగర్ వేసాను లైట్గా తీయగా ఉండదు కదా బన్ ఓవర్గా స్వీట్ ఉండదు లైట్గా ఉండదు ఇది బాగా మిక్స్ చేయాలి మన ఈస్ట్ షుగర్ ఈ పాల్లో మిక్స్ అయ్యేదాకా షుగర్ కరిగేదాకా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక కప్పు మైదా వేసాను అది కూడా మీకు కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఒక కప్పు కూడా వేస్తున్నాను మైదా 2 కప్పు మైదా పిండితో మనకి ఒక 8 బన్స్ దాకా వస్తుంది చేసిన తర్వాత సరిపోకపోతే ఇంకా కొంచెం మిల్క్ కానీ లేకపోతే కొంచెం వాటర్ కానీ పోసుకొని బాగా చపాతి పిండి కంటే లైట్గా లూసుగా ఉండేటట్టు మిక్స్ చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ 2 టీ స్పూన్స్ చాలు ఆయిల్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేయండి ఆయిల్ కాకపోతే బటర్ కానీ వేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ అయితే అది వేసుకోండి బటర్ వేస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి బౌల్ లాగా తయారు చేసి పైన కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ మూత ఒకటి పెట్టేసి లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్తో వ్రాప్ చేసి అయినా పెట్టేసేయండి ఒక 2-3 అవర్స్ రెస్ట్ పెట్టాలి ఒక 3 అవర్స్ తర్వాత మన పిండి అనేది ఇలాగ పెద్ద సైజు అవుతుంది కొంచెం మనం పెట్టేదానికంటే ఒక 3x సైజ్ అలా వచ్చేటప్పుడు మనం తీసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని తీసి దీన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా పొడవుగా పెట్టేసి నేను ఒక చాకుతో కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోండి ఇలాగ మనం మంచి షేప్ చేసుకోవాలి బన్ అనేది మంచిగా అలా ముడతలు ఏం లేకుండా ఉండేనే ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అయిపోకుండా లోపల ఆయిల్ ఎక్కకుండా నీట్గా రావడానికి ఇలా మంచిగా షేప్ చేసుకొని మంచి బౌల్ లాక్కకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసి పెట్టండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ రాసుకొని దానిలో పెట్టేసేయండి అలాగే అన్నీ ఇలాగే రెడీ చేయండి ఇలా ముడతలేమి ఉండకుండా రెడీ చేసుకోండి అప్పుడే బన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను 8 బన్స్ రెడీ చేసేసాను మనకి 2 కప్పు పిండితో 8 బన్స్ వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా ఉంది కదా కానీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పెద్దది అవుతుంది ఇప్పుడు మనం దీనికి కావాల్సిన క్రీమ్ రెడీ చేస్తున్నాను ఇది ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని పొడి చేశాను బాగా మంచి స్మూత్ పౌడర్ అయితేనే మనకి క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మిక్స్ చేయాలని లేదు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసినా సరిపోతుంది కొంచెం 2 స్పూన్ కానీ 3 స్పూన్ కానీ బటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి కొంచెం ఒక పింజి సాల్ట్ వేస్తున్నాను దాని కొంచెం టేస్ట్ రావడానికి అలాగే కొంచెం ఒక 2 డ్రాప్ వానిలా ఎసెన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇది మిక్సీలో మిక్స్ చేస్తే కొంచెం లూస్ అయిపోతుంది అప్పుడు మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది బౌల్లో మనం విస్క్తో మిక్స్ చేస్తే బాగా థిక్గానే వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం లూస్ అయింది కదా ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను ఇప్పుడు ఇది మన బన్స్ ఒక 10 నిమిషాలు రెస్ట్ పెట్టాను ఇప్పుడు ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల ఉడవకుండా బయట వరకే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇది లోపల కూడా ఉడిగేటట్టు కొంచెం టైం తీసుకొని ఫ్రై చేసుకోండి నేను ఫస్ట్ ఒకటే వేసాను చూడండి మన ఫస్ట్ బన్ రెడీ అయిపోయింది తీసేయచ్చు తీసి కొంచెం కిచెన్ టిష్యూ మీదకి మార్చేసేయండి అసలు లోపలికి ఆయిల్ ఏమి ఉండదు ఇలాగ కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఆయిల్లో వేస్తే భారీ గుండ్రంగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే బన్ను దొరికింది మనకి లో ఫ్లేమ్ మీదే వేయండి లేకపోతే లోపల ఉడకకుండా బయట వరకు కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని గుర్తుపెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టండి చూడండి మన బన్స్ అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బాగా కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత కట్ చేసి క్రీమ్ రాసేది లేకపోతే క్రీమ్ మెల్ట్ అయిపోతుంది
మన బట్టర్ క్రీమ్ కూడా చూడండి చాలా స్టిఫ్గా అయింది. ఇప్పుడు ఈ బన్నీని అలా ఓపెన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. చాక తీసుకొని చూడండి సాఫ్ట్గా ఉంది బన్ను, లోపల ఎలా ఉందో కట్ చేసి చూద్దాము. లోపల కూడా చాలా సాఫ్ట్గానే ఉంది. ఇప్పుడు మనం బటర్ క్రీమ్ కొంచెం తీసుకొని దాని లోపల పెట్టుకోవాలి. ఇంత చాలు, ఓవర్గా కూడా అవసరం లేదు. ఇలాగ అన్ని బన్స్ రెడీ చేసుకోండి. చూసారు కదా, ఇలాగ మన పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రీమ్ బట్ చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. అందరు ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.